దేశం అంతా ప్రపంచం అంతా అల్లకల్లోలం ఉన్నది. వేరే దేశాలలో కుప్పలు కుప్పలు శవాలు ఉన్నాయి, రోజు రోజు జరుగుతున్నాయి. దయచేసి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటే ఏంటంటే, మీ ఊరోళ్ళు బయటకు పోవద్దు, వేరే ఊరోళ్ళు అని ఇక్కడికి రానియదు. సర్పంచ్ ఉంటారా? ఎంపీటీసీ ఎవరు? కట్టుదిట్టం చేసుకొని నేను గ్రామస్తులందరికీ తెలియజేస్తున్నా, ఒక సిస్టమేటిక్ గా చేయండి. రాజకీయాలకు అతీతంగా అందరు కలిసిమెలిసి ఊరినంతా కట్టడి చేయండి. ఎందుకంటే కేసీఆర్ గారు బాగా చేస్తున్నారనేది ప్రపంచాలు కూడా ఆశిస్తున్నాయి. ఎందుకంటే ఇలా ధాన్యం ఒకసారి అందరు జీతాలు కూడా తీసేశారు. మొత్తం లాక్డౌన్ వల్ల మొత్తం ఆగిపోయినాయి, డబ్బులు వస్తలేవు, ఆదాయం పడిపోయింది, మొత్తం కూడా బంద్ అయినాయి. ఘోర జీతాలు కూడా వెళ్లే పరిస్థితి లేదు. అయినా ఆడైతే కష్టపడి మనం నీళ్లు ఇచ్చాం, పంటలు పండినాయి కాళేశ్వరం ద్వారా. కోట్లు అక్కడిక్కడ జమ చేసి బయట ఛత్తీస్గఢ్ ఉన్నది మన ఏటు నగరం పక్కనే 1000 రూపాయల కింద కూడా దొంగతనంగా ఏటు నగరం తీసుకొచ్చి పోషిస్తారు. 800 మనోళ్లే దాన్ని మళ్ళీ మనకు అర్థం అంటే బయట రాష్ట్రాలలో ఒడ్లు కొనేటోళ్ళు కూడా దొంగతనలేదు, మక్కలు దొరుకుతలేదు, ఏది ఉండలేదు. మరి ముఖ్యమంత్రి గారు రైతులు నష్టపోవద్దని నీళ్ళు ఇచ్చాడు, కరెంట్ ఇచ్చాడు, పెట్టుబడి ఇచ్చాడు, ఇప్పుడు కూడా 1800 పై చెప్పుకొని మన మహాత్ముడు కేసీఆర్ గారిని ఒకసారి మనం చేసుకోవాలి. రైతులందరూ రైతులు బాగుంటేనే సమాజం బాగుంటుంది. వేరే దేశాలు ఏం చేస్తున్నాయంటే ఎంతమంది ఆదాయం పోగొట్టుకుంది అని ఆదాయం మీద పెట్టి ఇండస్ట్రీలు అన్ని నడిపిస్తారు. వేరే రాష్ట్రాలలో కూడా నడుస్తాయి. కానీ మన ముఖ్యమంత్రి గారు ఏంటంటే డబ్బు కాదు ముఖ్యం, ఇవాళ రేపొస్తే రేపన్నా సంపాదించుకుందాం, మనుషులు చచ్చిపోవద్దు, మనుషులు చచ్చిపోతే ఇబ్బంది అని ఒక రోజు ఉపాసమైనా ఉందాం అని ముఖ్యమంత్రి కఠినంగా చర్యలు తీసుకుంటాడు. ఆదాయం పోయినా పర్వాలేదు, ఏదరకు ఆసన పడతాను. కానీ మీ గ్రామాలలో కూడా చేయాలంటే కష్టం. నేను కూడా చేస్తాను, నేను కూడా దాదాపు దాతలు దొరకబట్టుకుని ఈ ఆటోలు బంద్ అయితే ఆటోలకు ఊళ్ళ పేదోళ్లకు ఇంకా కొద్ది ఆడ ఈడ చేస్తున్నా. దాదాపు ఇప్పటికి 1 కోటి రూపాయలు లాంక వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అడిగి చేశాను. ముఖ్యమంత్రి సాయానికి కూడా దాదాపు సాయం చేసి ఏర్పడి ఇప్పుడు మనసు మన చూపెట్టుకోవాలి. లీడర్ అనుకుంటే ఉపాధి హామీ పథకం కూడా కంటిన్యూ చేయండి. కాంగ్రెస్ పని నడుస్తుందా? ఏడే పని నడుస్తుందా? నడిపి స్పీడ్గా నడిపి దూరం దూరం ఉంచి నడిపించే ఏర్పాటు చేయండి. గ్రామస్తులు కూడా యూనిట్ ఉండాలి, రాజకీయాలు పక్కకు పెట్టాలి. ఉన్నారానే ఇంకా నాకు ఇట్లా అందరు ఉన్నారా? సీను అందరు కలిసి పోతే కోఆర్డినేషన్ చేసుకుని నడిపేయండి. మీరు సీనియర్